త్వరలో మీ మా ఇద్దరికి కూడా తెలియదు, సో మేము కూడా వెయిటింగ్. బాబా ఎవరైనా కొంచెం ఏసీ తగ్గించరా, ఇక్కడికి వచ్చే ముందు ట్రైలర్ చూసి భయంతో ఓనికిపోతాం అనుకున్నాను, గంచెలతో ఓనికిపోతున్నా ఇక్కడ. అండ్ ఇంట్లో దెయ్యం నాకేంటి భయం. ఈ సినిమా ట్రైలర్ నాకు ముందే నరేష్ చూపించాడు, అండ్ చూపించిన వెంటనే చెప్పాను ఇది ఖచ్చితంగా సూపర్ హిట్రా, ఎందుకంటే ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు చూస్తావా అన్నట్టుగా ఉంది ట్రైలర్. అండ్ నేను మామూలుగా నరేష్కి ఏదైనా సరే చాలా ఫ్రాంక్గా ఫీడ్బ్యాక్ చెప్తాను ఎప్పుడు కూడా, ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ. సినిమా చూసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఒకటి రెండు సార్లు తప్పు ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను నేను. నేను సుడిగాడ్ చూసి వచ్చి, సుడిగాడ్ రిలీజ్ నాకు మాకు స్పెషల్ షో వేశాడు, బాగుందిరా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌట్ అన్నాను, అది చూస్తేనేమో అసలు పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. సో నా ఫీడ్బ్యాక్ కంప్లీట్గా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా సరే నేను ఇస్తుంటా. ఈ సినిమా ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఇమీడియట్గా సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మామూలుగా సినిమా లవర్స్కి ఒక అమితాబ్ బచ్చన్ గారిని రజనీకాంత్ని ఒకే సినిమాలో పెడితే ఎంత కిక్ ఉంటుందో, ఒక కామెడీ లవర్స్కి రాజేంద్ర ప్రసాద్ గారిని నరేష్ని ఒకే సినిమాలో చూస్తే అంతే కిక్ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని ఒక ఇలాంటి ట్రైలర్లో, ఇంత ఎనర్జెటిక్ ట్రైలర్లో ఇంత ఫన్ చేస్తూ చూసేటప్పటికీ ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది సినిమా మీద. అండ్ అన్నిటిని మించి ఈ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అని నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కారణం నరేష్ ఇంట్లో అదృష్టం పుట్టింది రీసెంట్గా. సో తను చూసిన తను వెళ్ళి హాస్పిటల్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది, నాకు తెలిసి సుడిగాడు ముందు ఆ టైంలో ఒక 5-6 హిట్లు లైన్లో కొట్టాడు నరేష్, ఇక్కడ నుంచి ఒక 60 హిట్లు కొట్టబోతున్నాడు లైన్లో. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ వాడు తన ఫేస్లో, తన ఇంట్లో, అన్ని తన ట్రైలర్లో, తన పోస్టర్లో, అన్ని చోట్ల కనబడుతుంది నాకు ఆ టైం నుంచి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ నాకు నమ్మకం ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ కానీ ట్రైలర్లో, నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్ అండ్ ప్రసాద్ గారి, బాబు గారి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కనపడుతున్నాయి, అండ్ అంతా చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి యాక్టర్స్కి అందరికీ. ఇక నుంచి నరేష్ ఏమంటారు కోట్, ఇంట్లో దయ్యం నాకేంటి భయం కాదు, ఇంట్లో మహాలక్ష్మి ఉంది నాకేంటి భయం అన్నది ప్రతి సినిమా రిలీజ్ ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.